Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంక్రాంతి కానుకగా జగన్ మరో కొత్త పథకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జిల్లాల పర్యటనను కొనసాగిస్తున్నారు. తన పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీనాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా దానిని కొనసాగిస్తున్నారు. ఇదివరకు కడప గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. తాజాగా ఆయన కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. ఈ నెల 10వ తేదీన నంద్యాలలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతి మహిళల కోసం కొత్తగా రూపొందించిన పథకాన్ని వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈబీసీ నేస్తం పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా దీనిని వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకుని రానున్నారు. నంద్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం క్రింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు 3 సంవత్సరాల వ్యవధిలో 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది జగన్ సర్కార్. అగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు. లబ్ధిదారులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 3 సంవత్సరాల వ్యవధిలో 45,000 రూపాయల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు. అగ్రకులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలను మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ పథకం క్రింద నగదు మొత్తాన్ని పొందే లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అర్హత ఉండి తొలి దశలో ఆర్థిక సహాయాన్ని పొందలేని వారి కోసం మరో అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. అగ్రవర్ణ పేద కుటుంబాలను గుర్తించడానికి వార్షిక కుటుంబ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. గ్రామాల్లో ప్రతి నెల 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణ పేద కుటుంబాలను ఈ పథకం క్రిందికి చేర్చింది. ఈ నెలవారీ ఆదాయ పరిమితిని మించని కుటుంబాలకు ఈబీసీ నేస్తం క్రింద ఆర్థిక సహాయం చేస్తుంది జగన్ సర్కార్. లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మాగాణి, మెట్ట భూమి 2 కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేసిన తరువాత అందే పింఛనదారులు కానీ ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా కారు ఉండకూడదు. ఎవరూ ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు.